శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక సింహరాశి వారికి ఇక 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 వరకు ఎటువంటి పరిణామాలు, వాళ్ళకు గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క 15 రోజుల కాలం, వాటికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది, ఈ యొక్క గ్రహస్థితి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి రాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక 9వ స్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. రవి మూల త్రికోణంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇటుక 9వ స్థానంలో ఉన్న రవి వీరికి ముఖ్యంగా తండ్రి నుంచి చాలా ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అని తెలుస్తున్నది. కానీ రాహు సంబంధితులు ఉండటం వల్ల ఏమవుతున్నది, వీటి యొక్క నోటి దూర్చుతనం వల్ల తండ్రితో సఖ్యతని కొంచెం కోల్పోయే విధంగా కూడా ఉంది అన్నమాట. సో ఈ యొక్క ఇదే ముఖ్య సూచన అన్నమాట. ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క నోటి దూర్చుతనాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే తండ్రితో సత్సంబంధాలను మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. మరియు తల్లితో వచ్చినప్పటికీ వీళ్ళకి చాలా మంచి పాజిటివ్గా ఉంది. ఎందుకంటే చతుర్థంలో తల్లి స్థానం ఉందన్నమాట. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నది నిత్య స్థానమైనా సరే తల్లి స్థానం కాబట్టి చంద్రుడు 4th పొజిషన్లో ఉండడం వల్ల చాలా మంచిది. వీళ్ళకి గృహ కొనుగోలులో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, మోసపోయే విధంగా ఎక్కువగా కనపడుతున్నది. గృహ కొనుగోలు విషయాల్లో, రిజిస్ట్రేషన్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చక్కర్లో పడిపోయి మీరు మీ యొక్క భవిష్యత్తునే కోల్పోవద్దు అనేది ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. మళ్ళీ తృతీయంలో అంటే భాతృ సంబంధిత విషయంలో కేతు ఉన్నాడు అన్నమాట. భాతృ సంబంధిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాతృతో తమ్ముళ్లతో, అన్నలతో, చెల్లెళ్లతో ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేయడం కోసం మరియు వారితో గొడవలు పడి వారితో ఇలాంటివి చేసుకోవడం అనేది కూడదనేది ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. మరియు ధనస్థానమైన బుధుడు వీరికి వచ్చేటప్పటికీ 10వ ఇంట్లో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు, రాజ్యస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి 10వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా వీరు చాలా మంచి స్థానంలోకి చేరుకోబోతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతున్నది అన్నమాట. దాంతోపాటు వీరికి లాభాధిపతి అయిన బుధుడు కూడా
లాభాధిపతి ధనాధిపతి అయిన బుధుడు పదో ఇంట్లో ఉండటం అనేది చాలా ముఖ్య సూచనగా చాలా మంచి పరిణామంగా కూడా మనం చెప్పబోతుంది. మరియు వీరికి మేజర్ ప్రాబ్లం ఏం రాబోతున్నది ఈ 15 రోజుల కాలంలో అని మనం చూడగా, వీళ్ళకి సప్తమంలో శని, సప్తమంలో శని సంచారం అనేది వీరికి ప్రాబ్లమేటిక్గా పరిణమించబోతున్నది. ఈ యొక్క శని సంచారాన్ని వీరు అంటే వివాహ సంబంధిత విషయాల్లో మోసపోవటం కానీ, వివాహ సంబంధిత విషయాల్లో అనుకోని ప్రతికూలతలు వీళ్ళకి ఎదురవటం కానీ, మరియు భార్యాభర్తల సంబంధిత విషయాల్లో చీకుచికాకులు కానీ, ఇలాంటి విషయాలు ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ యొక్క 15 రోజుల కాలంలో. సో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో, శుక్ర సంచారం కూడా వీళ్ళకి జరగబోతున్నది. శుక్రుడు వీళ్ళకి ప్రథమంలో అంటే సంవత్సరం ప్రథమంలో ఎవరైతే వీళ్ళకి తృతీయాధిపతి అయిన శుక్రుడు, ఎవరైతే తృతీయాధిపతి అయిన శుక్రుడు మరియు వీళ్ళకి దశమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఎవరైతే ఉన్నారో, అంటే భౌతిక సంబంధిత విషయాలు చూసే శుక్రుడు మరియు ఉద్యోగ సంబంధిత విషయాలు చూసే శుక్రుడు ఎవరైతే వీళ్ళకి ఉచ్చస్థానంలో ఉన్నాడో, వారు అక్కడ శుక్రుడు కొంచెం పక్క జరగబోతున్నాడు అన్నమాట. ఇప్పుడు 24వ తారీఖు జరగబోతున్నాడు. ఆ యొక్క పరిణామాలు ఇటు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళ జాతకం మీద అనేది కూడా మనం సపరేట్ వీడియో చేయబోతున్నాం. ఆ యొక్క వీడియోని కూడా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఈ యొక్క ప్రొఫైల్ని కూడా. దీంతోపాటు వీళ్ళకి రవి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రవి మంచి స్థానంలో ఉన్నాడని చెప్పాం కదా, రవితో పాటు రాహు కలవడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అన్నమాట. బట్ ఈ కాంబినేషన్లోకి మనకు శుక్రుడు కూడా రాబోతున్నాడు 24వ తారీఖు, అది కూడా ఒక పరిణామాలకి దారి తీయబోతున్నది. మరియు వీళ్ళకి ధనాధిపతి అయిన బుధుడు వీళ్ళకి మంచి స్థానంలో 11వ ఇంట్లో ఉండటం అనేది వీళ్ళకి చాలా చాలా పాజిటివ్ పాయింట్ కలగబోతున్నది. వీరికి సప్తమంలో ఉన్న ఒక శని యొక్క సంచారం, శని ఏదైతే జరుగుతున్నదో దానికి పరిహారమే చేయాలి వీళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు 7 శనివారాలు ఏవైతే ఉన్నాయో శనికి తైలాభిషేకం చేయడం, వీరున్నప్పుడు శనికి తైలాభిషేకం చేయడం మరియు శనికి నల్లటి వస్త్రాన్ని సమర్పించడం, కంబలిని సమర్పించడం, పాత చెప్పులను వదిలిపెట్టడం, ఇనుమును దానం చేయడం, వీలైనప్పుడు పేదవాళ్ళకి బిచ్చగాళ్ళకి వారికి కూడా ఈ యొక్క నల్లటి వస్త్రాన్ని సమర్పించి చేసి మీ యొక్క శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవాల్సిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే శని యొక్క పరిహారం చేయడం అనేది ముఖ్యంగా చెప్పబడుతున్నది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.